బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేష్ రెడ్డి కూడా ఇక్కడ చెప్పకుండా చేరుకున్నారు. అన్న చెప్పండి, అసలు ఎకరానికి 8,000 రూపాయలు 3,016 పెన్షన్ అంటున్నాడు, ఎలా ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఈ రెండు పార్టీలు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఈ వేలంపాట వాడినట్టున్నాయి. ఉచితాలతోనే ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఉచితాలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు ఉరితాలుగా మారబోతా ఉన్నాయి. అంటే ప్రధాన అభ్యర్థులు లేకనే తొలి జాబితా విడుదల చేయాలి అంటున్నారు. అరే అభ్యర్థులను ఇంకొక 1-2 డేస్ లో మా జాతీయ పార్టీ మా దగ్గర మొత్తము 6,000 అప్లికేషన్లు వచ్చినాయి టికెట్ల కోసం. విపరీతమైనటువంటి ఒక పోటీ ఉంది కాబట్టి అన్ని బేరీ చేసుకొని దాని తర్వాత రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనతోనే మా వాళ్ళు ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ అభ్యర్థులు రిలీజ్ చేసింది, పార్టీ కూడా మా పార్టీ స్టడీ చేసింది, సోషల్ ఈక్వేషన్ పొలిటికల్ ఈక్వేషన్ స్టడీ చేసి రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచన రాయింది. ఇప్పటికే పేర్లు దాదాపుగా ఖరారైనాయని అంటున్నారు. మా పార్లమెంటరీ బోర్డు ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత రాకేష్ రెడ్డి ఈసారి పోటీ చేయబోతూ ఉన్నాడా, అధ్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనున్నాడా? పోటీ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మాత్రమే కాదు, ఖచ్చితంగా కాకతీయ గడ్డ మీద కాషాయ ఎండ ఎగిరేయడానికి ఊరుగల్లు పూర్వాయం తీసుకురావడానికి మేము పూర్తి స్థాయిలో సన్నద్ధమైన తప్పకుండా పార్టీ నా పేరును పరిశీలించి నాకు అవకాశం ఇస్తుందని భావిస్తాను. ముఖ్యంగా హుజరాబాద్ కౌశిక్ రెడ్డి కాల్ చూస్తున్నాడు, అసలు నేను ఈటల రాజేందర్ గెలవని అని నిజానికి ఈటల రాజేందర్ ఓటమి కౌశిక్ రెడ్డి మీద పోటీ కాదు, అసలు రాజేందర్ అన్న స్థాయికి కేసీఆర్ తో పోటీ పడతాడు, అందుకే ఏదో గజ్వేల్ కూడా పోటీ చేస్తున్నాడు. కౌశిక్ రెడ్డిని ఎవరు పెద్ద పట్టించుకోవడం